భారీ వర్షాల వల్ల విజయవాడ గుంటూరు జిల్లాలో వాహనాలకు తీవ్ర నష్టం జరిగిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాల మొత్తం వివరాలు సేకరించామని తెలిపారు. ఎంఎస్ఎంఈ, కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారస్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముంపుడకు గురైన ప్రజలకు సంబంధించిన వాహనాలన్నింటికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టినట్లు తెలిపారు. వరద ముంపు వల్ల 45 ఆర్టీసీ బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. ముఖ్యంగా భారీ నష్టం జరిగిన ఏపీఎస్ఆర్టీసీకి బెయిల్అవుట్ వచ్చే విధంగా మేము ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం జరిగింది. సుమారు 30 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది ఏపీఎస్ఆర్టీసీ. 45 బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే కొన్ని రూట్లలో బస్సులు నడిపేదానికి కూడా ప్రాబ్లంగా ఉంది గత 12 రోజుల నుంచి. కాబట్టి ఏ కార్యక్రమాలు చేపడితే ఈ నష్టాల వల్ల దెబ్బతిన్న రవాణా శాఖకు సంబంధించిన బస్సులు అలాగే మోటార్ వెహికల్స్ అన్ని దానిల మీద సమీక్షించి ఎంత నష్టమైందో దాన్ని ప్రభుత్వ పరంగా చేయూతనిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.